తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ బహుజన బిడ్డ ప్రవీణ్ కుమార్. ఈ ఉగాది పర్వదినాన మీ అందరితో ఇంత విషాదకరమైన వార్తను షేర్ చేసుకోవాల్సి వస్తున్నందుకు దయచేసి క్షమించండి. గత 4 రోజుల క్రితం ప్రభుత్వ MGM సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో జాయిన్ అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలుకల దాడికి గురై 2 సార్లు గాయాల పాలవడం, దాని తర్వాత తీవ్రమైన రక్తస్రావం జరగడం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ వ్యక్తి నిమ్స్లో చికిత్స పొందుతూ చచ్చిపోయిందని చెప్పేసి తెలుస్తుంది మిత్రులారా. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యనే. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఈ ప్రజారోగ్యం మీద పట్టదు. ఆయన ఏమో కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. సో మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ అధికారులు ఏం చేస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు మిత్రులారా. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఇంత దయనీయమైన పరిస్థితులుంటే, ప్రజా ఆరోగ్యం అనేది ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే, మీరు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్లో అర్థం చేసుకోవచ్చు. మహబూబాద్లో దంతాలపల్లిలో ప్రసూతి వార్డులో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రసూతి వార్డులో ఒక పాము వచ్చిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మిత్రులారా. దీనికి ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మీరు మీ ఇళ్లలో పెంపుడు కుక్కలకు ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా ఇక్కడ తెలంగాణ 3.77 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఇస్తున్నట్టుగా లేదు అనేది తెలంగాణ ప్రజలకు క్లియర్ గా అర్థం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.